ఇసుక ఒంగోలు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రకాశం పంతుల విగ్రహం వద్ద రామాయపట్నం పోర్ట్ ప్రకాశం జిల్లా హక్కులు అంటూ విద్యార్థులు నినాదించారు. ప్రకాశం జిల్లాలోనే రామాయపట్నం పోర్టు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపుగా 2009లో రామాయపట్నం పోర్టు ఏర్పాటైంది. రామాయపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా వెనుకబడి స్థానంలో ఉంది. అదేవిధంగా సదసిద్ధమైనది రామాయపట్నం పోర్టు అని చెప్పి ప్రకాశం జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడానికి చూస్తే ఈరోజు జిల్లాల పేరుతో అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉండి రామాయపట్నం పోర్టు ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రామాయపట్నం పోర్టు ఇస్తా అన్నాడు. ఈరోజు మమ్మల్ని మోసం చేసి మా విద్యార్థి యువత భవిష్యత్తు మీద నీళ్లు చల్లి ఈరోజు కృష్ణపట్నం పోర్టు ఉన్న నెల్లూరు జిల్లాకే రామాయపట్నాన్ని కందుకూరు మరి కలుపుకుంటే పోయిందని ఒక ఆందోళనలో ఉన్నాం. కాబట్టి కందుకూరుని ప్రకాశం జిల్లాను కొనసాగించాలి, రామాయపట్నం మాకు ఇవ్వాలని చెప్పి విద్యార్థి చేసే